బట్ అప్పుడు మీరు ఏమనుకునేవారు అమ్మ ఈజ్ అ ప్ర ప్రిన్సిపల్ అండ్ సో నేను ఏమవ్వాలి అంటే యూ వాంటెడ్ టు ఆల్సో టీచ్ మీకు మార్షల్ మార్షల్ ఆర్ట్స్లో స్థిరపడతాం అంబిషన్ హోర్స్ టు బికమ్ అ పైలట్ ఓహో ఆర్మీ పైలట్ నాట్ కమర్షియల్ పైలట్ నేను ఎప్పుడైనా ఇంట్లో ఉన్నప్పుడు ఈ జట్టు పైకి వెళ్తే ఓ పొగ అలా వదిలేసి వెళ్తుంటుంది తోకలాగా ఆ సౌండ్ సౌండ్ వచ్చేది అప్పుడు ఈవెన్ బాత్రూమ్ ఉంటే కూడా స్నానం చేస్తుంటే టవల్ కట్టుకుని పరిగెత్తి వచ్చి నేను చూసేవాడిని నాకు ఎప్పుడు డ్రీమ్ ఏంటంటే నే అదే ఎయిర్ ఫోర్స్లో జాయిన్ అవ్వాలి అని నాకు ఒక ఇది బట్ మదర్ వాంటెడ్ మీ టు బికమ్ అ డాక్టర్ సో ఈ లోపల ఏంటంటే డెస్టినీ చేంజ్ చేసి యాక్టర్ యాక్టర్ అయిపోయింది సో మదర్ అది కూడా మదర్ వాళ్ళ ఇదే ఫాదర్ డజెంట్ ఇన్వాల్వ్ ఇమ్ సెల్ఫ్ నేను ఎనిథింగ్ మదరే బా ఇంటికి బాస్ అనమాట బాస్ మదర్ నాకు బ్లెస్ చేసి ఇప్పుడు ఇంటికి అగెయిన్స్ట్గా నేను రాలేదండి సినిమా ఫీల్డ్ మదర్ బ్లెస్సింగ్స్తోనే మదర్ ఇష్టపడి నన్ను పంపారు తప్ప నాతో ఏం చేయలే సో అట్లా నా కెరీర్ నైన్టీన్ సెవెంటీ ఎయిట్లో స్టార్ట్ అయింది అండ్ ఈ సినిమా షూటింగ్ జరిగేటప్పుడే నాకు వేరే ఒక మూడు సినిమాలు వచ్చింది అందరూ ఏంటి అప్పుడు టాక్ చాలా హ్యాండ్సమ్ హీరో ఒక ఆయన వచ్చారేనా లేకపోతే ఏమని అనుకున్నారు న్యూ బాయ్ ఆన్ హ్యాండ్సమ్ హ్యాండ్సమ్ బాయ్ ప్లస్ మార్షల్ ఆర్ట్స్ ఎక్స్పర్ట్ అంటే ఓపెన్ కదా షూటింగ్ చేశారు చాలా రెస్పెక్ట్ ఈ స్టంట్ యూనియన్ వాళ్ళందరూ స్ప్రెడ్ అంటే ఫైట్స్ అప్ ఈవెన్ ఫాలోయింగ్స్ అన్ని మేమే ఒరిజినల్ గా చేసాం చేయలేకపోతే బాగలేకపోతే మీరు చేయండి చేసేటప్పుడు ఎందుకు అని చెప్పి డైరెక్టర్ ఇది పెట్టారు ఓన్లీ మరి ఏదైనా బిల్డింగ్ టు బిల్డింగ్ జంప్ కానీ అలాంటి ఉండే మట్టికి వాళ్ళు చేసేవారు అంటే అది కింద నైన్ పాయింట్ ఎయిట్ లెన్స్ ఉండేది అసలు ఎవరు దూకుతారో తెలియదు ఓన్లీ ఫిగర్ తెలుస్తుంది అనమాట వాటికి వద్ద బట్ ఫస్ట్ ఫ్లోర్ నుంచి జంప్ చేయడం అవన్నీ మేమే చేశారు ఎందుకు సార్ అంత సాహసం నాకు ఏం పెద్ద సాహసం ఐ ఐడి ఫీల్ పెద్ద రిస్క్ నేను ఫీల్ అవ్వలేదండి రిస్క్ ఉన్నది నేను వదిలేసాను అంటే ఏదైనా అయితే రిస్క్ అవుతుందని చెప్పి నేను వదిలేసాను జంప్ ఫస్ట్ ఫ్లోర్ నుంచి జంప్ చేయడం నేను పెద్ద రిస్క్ ఫీల్ అవ్వాలి పెడతారా గోని సంచులు ఏదో పెట్టారు ఏదో పరుపు లాంటిది బట్ బా బాడీ బ్యాలెన్స్ క్యాట్ అది క్యాట్ ఫాల్ అంటారు పిల్లి వదిలేస్తే అది వచ్చేటప్పుడు కాలు ఇలా వస్తాయండి కిందకి ఎక్కడైనా సరే మీరు పిల్లిని ఎలా అయినా మీరు ఉల్టా చేసి పారేసినా అది రోల్ అయిపోయి కింద వచ్చేటప్పుడు క్యాట్ ఇలా వస్తుంది ఇట్లా ఆ ల్యాండింగ్ క్యాట్ ల్యాండింగ్ అంటారు సో విఆర్ టాట్ ఆల్ దోస్ థింగ్స్ మార్షల్ ఆర్ట్లో

వాళ్ళకి చేతులు కాలు పని చేయకపోతే వాళ్ళకి బాడీలో ఉన్న ఒక పార్ట్ని మన వెపన్ కింద తయారు చేస్తాం వెరీ ఇంట్రెస్టింగ్ లేడీస్ ఉన్నారండి లేడీస్ సారీస్ కట్టుకుంటారు సో దే కాంట్ లిఫ్ట్ ఇయర్ లెగ్ కదా సో ఎట్లా డిఫెండ్ చేస్తారంటే హ్యాండ్స్ దేర్ ఆర్ సో మెనీ పార్ట్స్ ఇన్ ద హ్యాండ్ ఎల్బో ఇస్ దేర్ నక్కుల్స్ దేర్ దెన్ యూనో సో మినీ హెడ్ హెడ్ ఉంది దెన్ దిస్ పార్ట్ ఇస్ దేర్ సో ఆల్ దీస్ థింగ్స్ దే మేక్ ఇట్ హార్డ్ యూనో దట్ ఈస్ ద బెపర్ బికాస్ దే కా సెటన్ లేడీస్ లిఫ్ట్ లెగ్ ఆల్సో అంటే చూరిదారు వేసుకొని ప్యాంట్ వేసుకొని అది చేసుకుంటారు అట్లా వేరియస్ ఫార్మ్ సో మా మాది ఏంటంటే టోటలీ కండిషనింగ్ ద బాడీ టు టేక్ ద బ్లూ అండ్ టు గివ్ ద బ్లూ మన ఏంటంటే యూ షుడ్ బి రెడీ టు టేక్ ద బ్లూ దెబ్బలు డెఫినెట్గా తగులుతాయి ఫస్ట్ తగిలిన తర్వాత కదా మనం అటాక్ చేసేది సో దెబ్బలు కొట్టినా అది తీసుకోవడానికి క్లాస్లో ట్రైనింగ్ ఉంటుంది పెయిన్ టాలరెన్స్ వన్ పర్సన్ పెట్టి నలుగురు విల్ అటాక్ కొట్టారు నలుగురు రోడ్లు అటాక్ చేస్తే ఎలా ఉంటుందండి ప్రాక్టికాలిటీ అది చేస్తాం మేము వన్స్ యూ రీచ్ అ బ్లాక్ బెల్ట్ లెవెల్ యూ విల్ బిగివెన్ ఆల్ దిస్ ట్రైనింగ్ అంతకుముందు ఏంటంటే యు ఆర్ ట్రైన్డ్ యూజ్ ద గ్రౌండ్ యూజ్ ద వాల్ కొందరింట్లో పంచ్ బ్యాగ్ ఉంటే పంచ్ బ్యాగ్ అట్లా వి ట్రైన్ ద పర్సన్ అండ్ సీ దట్ ద బాడీస్ ఇప్పుడు కూడా ఇప్పుడు కొంచెం సైంటిఫిక్ ఇప్పుడు కొంచెం అడ్వాన్స్డ్ అన్నీ ఉన్నాయి లాట్ ఆఫ్ సేఫ్టీ మెథడ్స్ ఉన్నాయి కొన్ని హైబ్రిడ్ మోడల్స్ వచ్చాయి కదా అన్ని చాలా ఉన్నాయి